స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ పెంచేశారు. నా పేరు సూర్య తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని బన్నీ ఇకపై వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇది షూటింగ్ జరుగుతుండగానే సుకుమార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్లోని అధికారులు వ్యవహరించిన తీరుపై ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందట. వాస్తవానికి బన్నీ అలా వైకుంఠపురంలో తర్వాత దిల్రాజు నిర్మాణంలో మిడిల్ క్లాస్ అబ్బాయి ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాను ఆపుకొని మరీ సుకుమార్ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నాడట. దీంతో ఈ సినిమాపై అందరిలో ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బన్నీ సుకుమార్ సినిమా కథ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అడవుల్లో ఎర్రచందన గ్యాంగులు సాధించే ఆకృత్యాలు నేర చరిత్ర ఆధారంగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో బన్నీని కూడా స్మగ్లర్గానే చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉన్న సినిమా కావడంతో దీని షూటింగ్ మొత్తం శేషాచలం అడవుల్లోనే తీయాలని అనుకున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. ఆ చెట్లు కూడా అక్కడ విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అటవీశాఖ అధికారులు బన్నీ సుకుమార్ సినిమాకు షాక్ ఇచ్చారని తాజాగా వార్త బయటకు వచ్చింది. శేషాచలం అడవుల్లో షూటింగ్ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో అక్కడ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదట. చిత్రబృందం పలుమార్లు వారిని సంప్రదించినప్పటికీ ఎటువంటి స్పందన లేదని టాక్ వినిపిస్తుంది. శేషాచలం అడవుల్లో షూటింగ్కు అడ్డంకులు ఏర్పడడంతో ఈ చిత్ర యూనిట్ థాయిలాండ్ వెళ్ళిపోతుందని తెలుస్తుంది. శేషాచలం అడవులను పోలినట్లుండే థాయిలాండ్ వాతావరణంలో ఈ సినిమా పూర్తిగా షూటింగ్ జరపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న అలా వైకుంఠపురంలో షూటింగ్ అయిన వెంటనే చిత్ర యూనిట్ థాయిలాండ్ వెళ్తుందని ట్యాక్. జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న సినిమా అలా వైకుంఠపురంలో. గీత ఆర్ట్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెడీ టు రిలీజ్.